ఓం శాంతి తెలుగు మురళి సారము 4/11/2021 మధురమైన పిల్లలు సాంగత్య దోషము చాలా నష్టపరుస్తుంది కనుక సాంగత్య దోషం నుండి స్వయాన్ని చాలా సంభాలించుకుంటూ ఉండండి అది చాలా చెడ్డది। ప్రశ్న 3 రకాల బాల్యాలు ఏమిటి? ఏ బాల్యాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు? జవాబు మొదటి రకం బాల్యము లౌకిక తల్లిదండ్రుల వద్ద జన్మించగానే లభిస్తుంది। రెండవ బాల్యము గురువుకు శిష్యులుగా అయినప్పటిది। మూడవ బాల్యము లౌకిక తల్లిదండ్రులను వదిలి అలౌకిక తల్లిదండ్రులకు చెందిన వారిగా అయినప్పటిది। అలౌకిక బాల్యము అనగా ఈశ్వరుని ద్వారా దత్తత తీసుకోబడిన పిల్లలుగా అవ్వటము। ఈశ్వరుని పిల్లలుగా అవ్వటము అనగా మరజీవాగా అయినట్లు। ఈ అలౌకిక బాల్యాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు। ఒకవేళ మరచిపోయినట్లయితే చాలా ఏడవవలసి ఉంటుంది। ఏడవడము అనగా మాయ దెబ్బ తగలడము అని అర్థము। ధారణ కొరకు ముఖ్య సారము 1వ పాయింట్ ఎలాగైతే తండ్రి జ్ఞానసాగరుడు ఆనందసాగరుడు ప్రేమసాగరుడు అలా తండ్రి సమానంగా తయారవ్వాలి మరియు తమ సమానంగా తయారు చేసి సేవను చేయాలి। అందరికీ జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇవ్వాలి। 2వ పాయింట్ పశ్చాత్తాప పడాల్సి వచ్చే విధంగా ఎలాంటి సాంగత్యము చేయకూడదు। సాంగత్య దోషము చాలా చెడ్డది కనుక స్వయాన్ని రక్షించుకోవాలి। తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు పూర్తి పురుషార్థము చేయాలి। వరదానము దివ్య గుణాలను ఆహ్వానం ద్వారా అవగుణాలను సమాప్తం చేసే దివ్య గుణధారి భవ। వివరణ ఎలాగైతే దీపావళి రోజున శ్రీలక్ష్మిని ఆహ్వానిస్తారో అలా పిల్లలైన మీరు స్వయంలో దివ్య గుణాలను ఆహ్వానించండి। అప్పుడు ఆహుతి రూపంలో అవగుణాలు సమాప్తమైపోతాయి। తర్వాత కొత్త సంస్కారాలనే కొత్త వస్త్రాలను ధరిస్తారు। ఇప్పుడు పాత వస్త్రాల పట్ల కొంచెం కూడా ప్రీతి ఉండకూడదు। ఏ ఏ బలహీనతలు లోపాలు నిర్బలత కోమలత ఇంకా మిగిలి ఉన్నాయో ఆ పాత ఖాతాలన్నిటినీ ఈరోజు నుండి సదాకాలం కోసము సమాప్తం చేయండి। అప్పుడు దివ్య గుణధారులుగా అవుతారు మరియు భవిష్యత్తులో పట్టాభిషేకము జరుగుతుంది। దాని స్మృతి చిహ్నమే ఈ దీపావళి పండుగ। స్లోగన్ సహజమైన స్మృతి కోసము సరళతా గుణాన్ని ధారణ చేయండి. సంస్కారాలను సరళంగా చేసుకోండి. ఓం శాంతి.